సో రోమన్ రీన్స్ వర్సెస్ కెవిన్ ఓన్స్ మ్యాచ్ పైన అయితే మనకి అర్లీ బెట్టింగ్ ఓడ్స్ రివీల్ అయిపోయాయి. సో ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయని. అండ్ ఆల్సో మనకి ఈరోజు జరిగిన మడనీ డ్రాలో ర్యాన్ న్యూటన్ ఒక కొత్త లుక్లో కనిపించారు. అండ్ ఆల్సో చాలామంది రెస్టర్కి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో అలాగే మనకి రాయల్ రంబల్ అప్డేటెడ్ లిస్ట్ గురించి, అండ్ ఆల్సో గ్రేట్ కలీ గురించి, అండ్ అలానే తొందరలోనే మన ఇండియన్ ఫ్యాక్షన్ కూడా డబ్ల్యూడబ్ల్యూ మనకి చూడడానికి దొరుకుతుందంట. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చెప్పేస్తాను. ఈరోజు నాకు కొంతమంది కమెంట్ చేశారు, ఏంది బ్రో అసలు సోనీ 10 స్పోర్ట్స్ 1 అండ్ సోనీ 10 స్పోర్ట్స్ 3లో రా ఎందుకు చూడడానికి దొరకలేదు, ఇంతకుముందు మార్నింగ్ వస్తుండే ఇప్పుడు ఎందుకు వస్తలేదని. సో మీకు చెప్పేస్తాను గైస్, మీకు దొరకపోతే ఇక్కడ వీళ్ళు ఛానల్ని స్విచ్ చేశారు. సో మీకు సోనీ 10 స్పోర్ట్స్ 1లో అయితే మీకు రాదు, సోనీ 10 స్పోర్ట్స్ 2లో అయితే వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం కన్ఫ్యూజ్ కాకండి, ఛానల్ గుర్తుపెట్టుకోండి సోనీ 10 స్పోర్ట్స్ 2. అండ్ ఆల్సో గైస్, ఈరోజు జరిగిన మండే నైట్ రా గురించి మాట్లాడుకుందాం. సో నా లైఫ్లో ఇంకొకసారి అనిపించింది ఇంత మార్నింగ్ లేచి కూడా రా బాగాలేదు అండ్ లేచి కూడా నా టైం వేస్ట్ అయిపోయిందని. ఎందుకంటే గైస్ లిటరలీ చెప్పాలంటే అలెక్సా బ్లిస్ ఆస్కా వాళ్ళ మ్యాచ్ అండ్ సెగ్మెంట్ అండ్ ర్యాండీ ఓటన్ సెగ్మెంట్ అండ్ అలాగే ఇక ఏజెస్ సెల్స్ అండ్ రికోషే మ్యాచ్ తప్ప ఈరోజు జరిగిన మండే నైట్ రాలో చూడడానికి ఏం లేదు. అంతా అదే బోరింగ్ స్టఫ్ ఉంది గైస్ రిట్రిబ్యూషన్ది. అండ్ ఇక్కడ రిక్ ఫ్లేర్ స్టోరీలైన్ అయితే మీకు తెలుసుంటుంది 2016 or 2017 అప్పుడు మనకి చార్లెట్ ఫ్లేర్ అండ్ రిక్ ఫ్లేర్ మధ్యలో ఈ సెగ్మెంట్ చూడడానికి దొరికింది స్టోరీ లైన్. అండ్ దాన్ని వీళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు లేసీ ఈవెంట్స్తోని. సో మొత్తం బోరింగే ఉంది, బట్ నేను ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన షో ఓపెన్ చేశారు మన ర్యాండీ ఓటన్ కొత్త మాస్క్ తోని. సో ప్రోమో స్టార్టింగ్లో మనకి ర్యాండీ ఓటన్ ఏమని చెప్పారంటే ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అయ్యంట ర్యాండీ ఓటన్ ఫేస్ పైన. అండ్ అలానే ఇక్కడ ర్యాండీ ఓటన్ ఏమని చెప్పారంటే నేను అందుకోసమే మాస్క్ పెట్టుకున్నాను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో నా లోపల ఉన్న ఈవిల్నెస్ బయటకు వచ్చి మీ అందరినీ మనం చేసే ముందు అతనికి ఆపడానికి నేను ఈ మాస్క్ పెట్టుకుంటున్నాను అని అన్నాడు. సో ఇక్కడ ఇతను కూడా వియర్డ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో గైస్ ఇంకొక థింగ్ ఏమని చెప్పారంటే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు లాకర్ రూమ్లో ఇప్పుడు ర్యాండీ ఓటన్ ఫేస్ అయితే కలిపోయింది, దాన్ని ఇక రాయల్ రంబల్కి రాడు, మనం వెళ్ళి స్పాట్ని తీసుకుందాం రెసర్మీనియా అని. బట్ ఇక్కడ ర్యాండీ ఓటన్ ఏమని చెప్పారంటే వాళ్ళ డ్రీమ్స్ అన్నింటినీ మర్చిపోమన్నారు, ఎందుకంటే మనకి ఇలా ఫేస్ ఉన్నా సరే ర్యాండీ ఓటన్ కంప్లీట్ చేస్తారంట రాయల్ రంబల్ 30-man ఎలిమినేషన్ మ్యాచ్లో. సో ఇది ఒక షాకింగ్ న్యూస్. అండ్ దెన్ గైస్ ఇంకేమని చెప్పారంటే ఇక్కడ అలెక్సా బ్లిస్ని అస్సలు బ్లేమ్ చేస్తలేరు, అలెక్సా బ్లిస్ వల్లనే నా మొహం కాలేదని. ఇక్కడ ర్యాండీ ఓటన్ ఏమని చెప్పారంటే నేను ఫీల్డ్ని బ్లేమ్ చేస్తాను, ఎందుకంటే అలెక్సా బ్లిస్ జస్ట్ మ్యానిపులేట్ అయింది ఫీల్డ్తోని. సో ఇప్పుడు నేను అలెక్సా బ్లిస్ని ఏమన్నాను, నా టార్గెట్ మాత్రం ఫీల్డే అని చెప్పారు. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పారంటే ఫీల్డ్కి థ్యాంక్ యూ చెప్పారు. అండ్ ఎలా అయితే ఫీల్డ్ని గాల్ చేశారు టీఎల్సీలో, అలానే ఇప్పుడు ఉన్న మిగతా 29 మెంబర్స్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో రెసర్మీనియాకి వెళ్ళి ఛాంపియన్షిప్ టైటిల్ దొరకడం కానీ లేకపోతే రెసర్మీనియా మెయిన్ ఈవెంట్ చేయాలన్న డ్రీమ్స్ ఎవరికైనా ఉంటే వాటన్నిటిని ఫీల్డ్ని గాల్ చేసినట్టే వాళ్ళ డ్రీమ్స్ కూడా కాల్ చేస్తాను అని ఇక్కడ మనకు ఒక వైలెంట్ వార్నింగ్ ఇచ్చేశారు ర్యాండీ ఓటన్. అండ్ ఇలాగైతే ఒక మంచి ప్రోమోని కట్ చేశారు షో స్టార్టింగ్లోనే. అండ్ దాని తర్వాత గైస్ మనం నెక్స్ట్ ఒక మంచి మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి, ఏదైతే ఏజెస్ స్టైల్స్ అండ్ రికోషే మధ్యలో జరిగిందో. సో ముందైతే గైస్ నాకు ఈ మ్యాచ్ పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, అండ్ ఇక్కడ ఓమోస్ కూడా మనకి బ్యాక్ షేర్లో యాడమ్ పియర్స్ అండ్ రికోషే పైన కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి, సో ఈ మ్యాచ్లో ఓమోస్ వల్లనే ఈ మ్యాచ్లో రికోషే ఓడిపోతారనుకున్నాను. బట్ ఇక్కడ మాత్రం సీన్ అంతా రివర్స్ అయింది. ఆ ఒక పాయింట్లో అయితే చిన్న అటాక్ చేయడానికి ట్రై చేస్తారు ఓమోస్, బట్ గైస్ దాని తర్వాత క్లీన్గా అయింది మ్యాచ్, ఏ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇద్దరు మంచి అథ్లీట్సే అండ్ వాళ్ళ టాలెంట్స్ మొత్తం ఈరోజే చూపెట్టారు. అండ్ రికోషే కూడా బాగా పర్ఫామ్ చేశారు నాకు అనిపించింది. రిటీవిషన్ నుంచి కొంచెం పక్కకు తెస్తే రికోషే కూడా ఒక మంచి రెస్టర్ అని ప్రూవ్ చేశారు. అండ్ ఇక ఏజ్ స్టైల్స్ గురించి అయితే స్పెషల్గా ఏం చెప్పొద్దు, నేనైతే గైస్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైల్స్ క్రాష్ చూశానంటే అది ఈరోజు ఏజ్ స్టైల్స్ ఇచ్చింది రికోషేకి. సో అక్కడ మీరు మళ్ళీ ఈ మ్యాచ్ చూడండి ఒకవేళ మీరు ఈ మ్యాచ్ని మిస్ అయిపోయింటే. అండ్ మ్యాచ్ ఎండింగ్లో అయితే ఇంకొకటి ఒక మంచి స్టైల్స్ క్లాష్తోని ఏజ్ స్టైల్స్ ఈ మ్యాచ్లో గెలిచారు. అండ్ నెక్స్ట్ ఒక మంచి ప్రోమో చూడడానికి దొరుకుతుంది ఆస్కా అండ్ అలెక్సా బ్లిస్ మధ్యలో. సో సేమ్ అలానే గైస్ ఇది ఒక సెగ్మెంట్లో కానీ ప్రోమోలా కనిపించదు, ఇది ఒక హారర్ మూవీలాగా అనిపిస్తుంది. అండ్ మొత్తం వియర్డ్ థింగ్స్ అవుతున్నాయి గైస్, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చేర్స్ కదులుతున్నాయి అండ్ అలెక్సా బ్లిస్ పక్కన స్వింగ్ మనకి ఆస్కా వస్తుంది. అండ్ ఇక్కడ అలెక్సా బ్లిస్ పక్కన ఉన్న స్వింగర్ పైన ఆస్కా కూర్చోడానికి ట్రై చేస్తే ఆ స్వింగర్ పైన కూర్చోదని ఆస్కాకి అలెక్సా బ్లిస్ చెప్పింది. అండ్ ఆల్సో గైస్ ఎలా ప్రిటెండ్ చేస్తుంది అలెక్సా బ్లిస్ అంటే తన పక్కన ఎవరిదో ఆత్మ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫీండ్ ఆత్మనే ఉంది అండ్ ఆమె మాట్లాడుతుంది అని అవుతుంది కూడా. సో కొంచెం అయితే వీడ్గా ఉంది. అండ్ గైస్ అప్పుడు ఆస్కా ఏమని అడిగిందంటే ఇంకా ఫీండ్ ఇక్కడనే ఉన్నాడా అంటే అక్కడ మళ్ళీ సడన్గా రేజ్ అయిపోయింది అలెక్సా బ్లిస్. అండ్ ఏమని చెప్పింది అంటే ఫీండ్ పేరు తీయకన్నది. అండ్ ఆల్సో ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పింది, ఆమె కూడా ఈసారి రాయల్ రంబల్
ఉమెన్స్లో ఎంట్రీ అవుతుందంట. అండ్ ఇక్కడ ఒక కొత్త ప్లేయర్ని యాడ్ చేసుకోండి లిస్ట్లో. అండ్ అలానే గైస్ ఇంకా ఆస్కా ఏమని చెప్పింది, బెస్ట్ ఆఫ్ లక్, నేను ఇంకొక పెద్ద ఫ్యాన్ని అని చెప్తుంది. అండ్ ఆస్కా మంచిగా ఫీల్ అవుతుందంట రెసల్మేనియాలో అలెక్సా బ్లిస్ని ఫేస్ చేస్తే బాగుంటుంది ఫర్ రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. సో గైస్ ఇక్కడ వీళ్ళ సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కూడా మొత్తం బోరింగ్ స్టఫ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అండ్ మోరిసన్ది ద డర్టీ సీట్ ఎపిసోడ్ అయింది. అండ్ దీంట్లో గోల్బర్గ్ వస్తున్నారంటే నాకు ముందే డౌట్ వచ్చింది. ఒకవేళ నిజంగానే గోల్బర్గ్ వస్తే ఆల్రెడీ రాలో అడ్వర్టైజ్ చేస్తారు, సో అది కూడా జరగలేదు. అండ్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ గోల్బర్గ్ రారని. అండ్ అలానే జరిగింది ఇక్కడ మనకి గిల్బర్గ్ రిటర్న్ అయ్యారు. సో మొన్నటి వరకు అయితే హెల్త్ బాగాలేకుండా అన్నారు. సో ఇక్కడ నేను సర్ప్రైజ్ అయిన గిల్బర్గ్ని చూసి కూడా కొంచెం బాగానే హెల్త్ కండిషన్ ఉందని. అండ్ అలానే గైస్ అలానే క్రింజీ జోక్స్ ఉన్నాయి, అసలు సెగ్మెంట్ చూడాలనిపించలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ డ్రూ మెకడర్కి కూడా ఒక డూప్లికేట్ వర్జన్ వచ్చారు. అండ్ అంతే వాళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ అయింది. సో ఈ జోక్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ మనకు ఈ రియల్ ట్విస్ట్ రివీల్ అయిపోయింది. మనకి నెక్స్ట్ వీక్లో డ్రూ మెకడర్ వస్తారంట మనని డ్రాకి. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది అంటున్నారు మనకి గోల్బర్గ్ కూడా నెక్స్ట్ వీక్ చూడడానికి దొక్కుతారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ఫేస్ ఆఫ్ అవుతుంది అని కూడా అంటున్నారు. సో లెట్స్ సీ దీనిపైన ఇంకా అప్డేట్స్ వస్తే నేను మీకు వీడియో వేసేస్తాను. అండ్ అలానే గైస్ దాని తర్వాత మనం మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉంది ఆస్కా వర్సెస్ అలెక్సా బ్లిస్. సో ముందైతే సేమ్ నార్మల్ అలెక్సా బ్లిస్ వచ్చింది, బట్ సడన్లీ మనకి కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ చూడడానికి వచ్చింది. ఒకసారి ఈవిల్ అలెక్సా బ్లిస్ లాగా మారిపోయింది. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది, మ్యాచ్ బాగానే జరిగింది. అండ్ మ్యాచ్లో మాత్రం అలెక్సా బ్లిస్ కొంచెం వీక్ అనిపించింది, బట్ సడన్గా మళ్ళీ లైట్స్ ఫ్లిక్కర్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ తన ఈవిల్నెస్ బయటకు వచ్చింది అలెక్సా బ్లిస్ది. అండ్ వీక్ ఉన్న అలెక్సా బ్లిస్ కొంచెం డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ సిస్టర్ అబిగేల్తోని మ్యాచ్ని ఎండ్ చేసింది. అండ్ ఇది ఒక పెద్ద న్యూస్ ఎందుకంటే రా ఉమెన్ ఛాంపియన్షిప్ని ఒక నాన్ టైటిల్ మ్యాచ్లో పింగ్ చేసింది అలెక్సా బ్లిస్. సో ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువైపోతాయి, మళ్ళీ రా ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో అలెక్సా బ్లిస్. అండ్ ఇప్పుడు రాయల్ రంబుల్లో ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం ఛాన్సెస్ ఎక్కువనే అయ్యాయి. సో ఇవి ఈ రోజు జరిగిన మండే నైట్ రాలో జరిగిన మెయిన్ హైలైట్స్. సో దీని తప్ప మొత్తం షో బోరింగ్గానే ఉండే, ఒక్క థింగ్ కూడా ఇంట్రెస్టింగ్గా లేకుండే. అండ్ గైస్ నెక్స్ట్ మనం ఇంకొంచెం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే మనకి అప్డేటెడ్ లిస్ట్ వచ్చింది రాయల్ రంబుల్ 2021ది. సో గైస్ ఇక్కడ నేను మీకు ఉమెన్స్ డివిజన్ గురించి చెప్తాను. సేమ్ నేను నిన్న చెప్పినట్టే నయా జాక్స్, చార్లెట్ ఫ్లేయర్, బియాంకా బ్లేర్, బెయిలీ, మ్యాండీ రోజ్, డానా బ్రోక్, పెటన్ రాయ్స్, అలెక్సా బ్లిస్ అండ్ షానా బ్యాజ్లర్. అండ్ ఆల్సో మనం మెన్స్ రాయల్ రంబుల్ గురించి మాట్లాడుకుంటే డానియల్ బ్రైన్, బాబీ ల్యాష్లీ, ఏజే స్టైల్స్, ర్యాండీ ఓటన్, ఓటెస్, ద మేస్, జే ఉసో, జెఫ్ హార్డీ అండ్ సిజారో. సో ఇవైతే గైస్ ఇప్పుడు కన్ఫర్మ్ నేమ్స్ రాయల్ రంబుల్ 2021కి. అండ్ అలానే గైస్ మనకి కొంచెం బెట్టింగ్ ఓట్స్ కూడా రివీల్ అయిపోయాయి రోమన్ రేస్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్, అది మనం ఇంకొంచెం ముందు మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మన ఇండియన్ షీల్డ్ ఫ్యాక్షన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు చూడండి మనకి సింగ్ బ్రదర్స్ ఉన్నారు కదా బాలీవుడ్ బాయ్స్ అని, సో వాళ్ళైతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ని రివీల్ చేశారు ఒక రెస్లింగ్ డిస్కషన్లో. సో ఏమని చెప్పారంటే గైస్ వాళ్ళ తొందరలోనే ఒక ఇండియన్ ఫ్యాక్షన్ని క్రియేట్ చేయబోతున్నారంట. ఎలాగైతే మన రిట్రిబ్యూషన్ ఉంది, హర్ట్ బిజినెస్ ఉంది, షీల్డ్ ఉందో, ఇలా మొత్తం ఒక ఇండియన్ రెస్లర్స్తోని వీళ్ళు ఒక ఫ్యాక్షన్ని క్రియేట్ చేయబోతున్నారంట. అండ్ గైస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో గ్రేట్ ఖలీది కూడా ఒక మంచి మెయిన్ రోల్ ఉంటుందంట. సో లాస్ట్ టైం అయితే మన ఇండియన్ కింగ్ని మనకి ఎంట్రీ చేశారు గ్రేటెస్ట్ రాయల్ రంబుల్లో. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనబడలేదు, బట్ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ వచ్చింది. అండ్ గైస్ ఇక్కడ రెసల్ చేస్తారని మీరు అనుకోకండి, ఎందుకంటే యాజ్ ఎ మేనేజర్ రోల్లో మనకి గ్రేట్ ఖలీ కనిపిస్తారు. అండ్ ఇంకా పెద్ద డీటెయిల్స్ ఏం లేవు గైస్, ఎందుకంటే ఇంకా వీళ్ళు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు జస్ట్ వీళ్ళు ఆలోచిస్తున్నారంట ఇలాంటి ఒక ఫ్యాక్షన్ని క్రియేట్ చేయాలని. బట్ గైస్ మంచిగానే ఉంటుంది, ఒకవేళ నిజంగానే ఇలా చేశారనుకోండి దెన్ మన ఇండియన్ హిస్టరీలో, ఐ మీన్ డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఇండియా నుంచి ఫస్ట్ ఏదైనా మంచి ఫ్యాక్షన్ ఉందంటే అది వీళ్ళ ఫ్యాక్షన్ అవుతుంది. సో లెట్స్ ఇన్ ఫ్యూచర్ వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో. అండ్ ఇప్పుడైతే మన వీడియోలో లాస్ట్ టైం ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే మన మందరం వెయిట్ చేస్తున్న రాయల్ రంబుల్ మెయిన్ ఈవెంట్ అనుకోండి, అదే రోమన్ రేంజ్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. సో చూడండి కరెక్ట్ 4 ఇయర్స్ ముందు 2017లో మనకి సేమ్ ఇదే మ్యాచ్ జరిగింది, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రేంజ్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రోమన్ రేంజ్ ఫేస్ ఉండే అండ్ కెవిన్ ఓవెన్స్ హీల్ ఉండే. సో ఇప్పుడు వీళ్ళ మొత్తం స్నాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మ్యాచ్ చూడడానికి అయితే మనకి చాలానే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అలానే గైస్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి అల్లీ బెట్టింగ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈరోజు రిలీజ్ చేశారు రింగ్ సైడ్ న్యూస్ నుంచి. సో ఇక్కడ గైస్ మనం ఫేవర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రోమన్ రేంజ్ అన్న టైటిల్తో వాకౌట్ అయిపోతారంట రాయల్ రంబుల్.
ఈవెంట్లో. అండ్ ఇక్కడ కెవిన్ ఓవెన్స్కి అయితే మరి అంత ఛాన్సెస్ లేవంట రోమన్ రీన్స్ని ఓడించి యూనివర్సల్ ఛాంపియన్ కావడానికి. అండ్ మనం అందరం హోప్ చేస్తున్నాం ఎలాగ రోమన్ రీన్స్ ఈ మ్యాచ్లో గెలుస్తారు అండ్ మళ్ళీ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేస్తారని. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ మ్యాచ్ ఎలా ఎండ్ అవుతుందో అది మాత్రం మనకి తెలియదు. సో మీరేమైనా మీకు ఓన్ ప్రెడిక్షన్ కానీ స్టోరీ లైన్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ మళ్ళీ ఇది కన్ఫర్మ్ బెట్టింగ్ ఆర్డర్స్ అయితే కాదు, ఇది ముందు అర్లీ బెట్టింగ్ ఆర్డర్సే. సో మనకి బెట్టింగ్ ఆర్డర్స్ అయితే రాయల్ రంబల్కి ఒక వన్ డే ముందు రిలీజ్ అవుతాయి. అండ్ అప్పుడు మనం ప్రెడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆర్డర్స్ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.